హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఉనర్లో మా మిత్రుడు యూట్యూబర్ ప్రదీప్ అని, జర్నలిస్ట్ కూడా, నా స్టూడియోకి వచ్చాడు. సో ఒక యాజ్ అ యూట్యూబర్గా తన ఎక్స్పీరియన్స్ ఏందనేది 10 ప్రశ్నలు వేస్తా, 10, 11, 12 లేదా 5, దానికి ఆయన క్లుప్తంగా ఆన్సర్ ఇస్తాడు వితౌట్ ఎనీ ప్రిపరేషన్. ఓకే, యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచి రన్ చేస్తున్నావు? అంటే నాకు ఇంతకుముందు వేరే షార్ట్ ఫిల్మ్స్ కోసం వేరే ఛానల్స్ రన్ చేసిన, అంటే అవి అంటే కంటిన్యూ చేయలేదు, మధ్యలో గ్యాప్ వేసిన. మేబీ 2008 అనుకుంటా, 2008 నుంచి స్టార్ట్ చేసిన, మధ్యలో వదిలేసిన. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ప్రదీప్ తమ్మడి జిందగీ అని ఛానల్ పెట్టిన, అది రన్ చేసిన, 1 ఇయర్ బ్యాక్ పెట్టిన. సో ప్రదీప్ తమ్మడి జిందగీ అనేది అతని ఛానల్, మీరు ఒకసారి విజిట్ చేయండి. సో నువ్వు చేసే వీడియోస్లో మెయిన్ కంటెంట్ ఏంది? అంటే ఆయన మా బ్లాగింగ్ చేద్దామని ఛానల్ అయితే పెట్టినా, అంటే మాకు అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోలు చేసిన, తర్వాత ఇక్కడ నా జర్నీ చేసినప్పుడు కానీ అటువంటి వీడియోలు అయితే చేస్తుంటాను. సో నేను అతని ఛానల్లో ముఖ్యంగా నాకు బాగా నచ్చినవి అగ్రికల్చర్ వీడియోస్, ఇంకా స్వతహాగా రైతు, వాళ్ళకి పొలం ఉంది, వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ అందరూ కూడా వ్యవసాయదారులే. సో ఇలా నారు తీయాలి, ఎడితే ఎట్లా దున్నారు, ఇట్లాంటి వీడియోస్ చాలా, అంటే ట్యాంజిబుల్ ఎక్స్పీరియన్స్ అది. ఓకే, ఇప్పుడు వృత్తిరీత్యా ఎక్కడ పనిచేస్తున్నావు, ఏం చేస్తున్నావు? అన్న, నేను యాజ్ ఏ డెస్క్ జర్నలిస్ట్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వర్క్ చేస్తున్నా, యాజ్ ఏ సబ్ఎడిటర్గా వర్క్ చేస్తున్నా, ఇక్కడే మాబ్నార్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ మీరు రన్ చేస్తున్నారు కదా, దీని ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు అసలు, అంటే వాట్ ఈజ్ ఇట్? అంటే నా దృష్టిలో ఇప్పుడు కొన్ని కోట్లు పెట్టి ఒక టెలివిజన్ ఛానల్ రన్ చేసేవాడికి ఎంత పని చేయాలో ఒక ఇండిపెండెంట్ యూట్యూబర్ అంత పని చేయాలి. అంటే కంటెంట్ క్రియేట్ చేయాలి, శీర్షిక పెట్టాలి, మంచి పోస్టర్ పెట్టాలి, ఎవ్రీడే రికార్డ్ చేయాలి, ఎవ్రీడే యూట్యూబ్లో దూసేయాలి, ఏదైనా చూస్తే ఓకే, చూడకపోతే ఓకే కదా. అంటే తెలియదు, మళ్ళా కొన్ని గంటలు గడిచేసరికి మళ్ళీ కంటెంట్ క్రియేట్ చేయాలి. సో దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఈ మూడ్లో ఉన్న నీవు, నీ ముఖ్య ఉద్దేశం ఏంది, అంటే ఈ ఛానల్ నేను ఎందుకు స్టార్ట్ చేసిన? అంటే నాకు కొంచెం అంటే సినిమాలు అంటే ఇష్టం అన్న, అంటే స్టార్టింగ్లో షార్ట్ ఫిల్మ్స్ అయితే కొన్ని ట్రై చేసిన, అంటే ఈ డ్యూటీ పరంగా అంటే డ్యూటీ చేయడంతో పాటు ఈ షార్ట్ ఫిల్మ్స్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, వర్క్ పరంగా ఇబ్బంది అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే నా టాలెంట్ చూపించుకోనికే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టిన. మెయిన్గా అయితే ఫిల్మ్స్ అంటే షార్ట్ ఫిల్మ్స్, తర్వాత స్టోరీస్ నాకు చాలా ఇంట్రెస్ట్, ఆ కాన్సెప్ట్లో పెట్టినా, కానీ ఇప్పుడైతే అది చేయట్లేదు, డ్యూటీ పరంగా వర్క్ టైం సరిపోవట్లేదు కాబట్టి అది చేయట్లేదు. బ్లాగ్ వీడియోలు అయితే చేసిన, ఫ్యూచర్లో మాత్రం షార్ట్ ఫిల్మ్స్ అంటే నాకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అదైతే చేస్తాను. ఇప్పుడు మీలో ఎవరన్నా ఒక షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే నాకు మెయిల్ రాయండి, నేను ప్రదీప్ నెంబర్ ఇస్తా, ఇఫ్ హీ ఇంట్రెస్టెడ్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఏదైనా చేయండి. అంటే డబ్బులు ఓన్లీ పిజ్జాలు బర్గర్లు తినడానికి కాదు, ఏదైనా మంచి పని చేయడానికి ఉపయోగించవచ్చు. ఓకే, ఆ తర్వాత ఏమంటారు మన టెక్నాలజీ గురించి, యూట్యూబ్ టెక్నాలజీ గురించి 2 మాటలు చెప్పంటే, ఏ మీడియం వాడుతున్నావు, ఏ కెమెరా వాడుతున్నావు, ఎట్లా ఎడిటింగ్ చేస్తావు, పోస్ట్ ఎట్లా చేస్తావు అనేది తక్కువ. అన్నా, నేను నా మొబైల్ తోటే వీడియోలు షూట్ చేస్తున్నా, నా మొబైల్ వచ్చేసి సామ్సంగ్, తర్వాత మైక్ వచ్చేసి బోయా M1, చాలా చిప్ మైక్, అది మైక్ అయితే ఒకటి వాడుతున్నా. ఎడిటింగ్ కూడా మొబైల్ అనే చేస్తాను, ఎడిటింగ్ VN యాప్ అని ఒకటి వాడతాం, ఒకటి వీలో వాడుతుంది, ఇప్పుడైతే VN యాప్లో వాడుతున్నాను, ఎడిటింగ్ చేస్తున్నా VN. ఒక వీడియో చేయాలంటే నీకు ఎంత టైం పడుతుంది? అన్న, ఒక వీడియో చేయాలంటే మామూలుగా ఒక అంటే ఇక్కడ అంటే బ్లాగ్ వీడియో చేయాలంటే కొంచెం టైం పడుతుంది, మామూలుగా జనరల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే తొందర అవుతుంది, బ్లాగ్ వీడియో చేయాలంటే కొంచెం ఒక 1 అవర్ అట్లా పడుతుంది. ట్రావెల్ చేయాలి, దాన్ని కంపైల్ చేయాలి, ఆఫ్ కోర్స్. అయితే ఇప్పుడు నేను 3 నెలల నుంచి రెగ్యులర్గా యూట్యూబ్ చేస్తున్నా, అంటే నేను ఏదైనా మొదలు పెడితే ఆపను కాబట్టి నెక్స్ట్ 50 ఏళ్ల తర్వాత కూడా నేను వీడియో చేస్తాను. అయితే ఇప్పుడు నేను ఎంచుకున్న కంటెంట్ ఏంది, నేను తిరిగి ఓపిక లేదు నాకు, నా లైఫే నా కంటెంట్. కానీ ఇప్పుడు నువ్వు చేసే వీడియోలో కొంచెం ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది, బండి వేసుకొని పోవాలి, ఏవేవో సబ్జెక్ట్స్ తీసుకొని చేయాలి, సో అది స్ట్రెయిన్ అనిపిస్తలేదా? అన్న, స్ట్రెయిన్ అనిపిస్తలేదు, ఎందుకంటే నాకు అది ఇంట్రెస్ట్ కాబట్టి, వర్క్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి స్ట్రెయిన్ అనిపిస్తలేదు. ఈ ఒక్క ఆన్సర్ చాలు ప్రదీప్ ఎంత మంచి క్రియేటివ్ పర్సన్ అని చెప్పడానికి. అంటే మనం చేసే పని మనం ఇష్టపడడం మించి ఏముందబ్బా కదా, అబ్సల్యూట్లీ. తర్వాత ఈ మధ్య నువ్వు చూసిన బెస్ట్ 3 సినిమాలు, తెలుగు అయినా, హిందీ అయినా, మలయాళం అయినా, ఇంగ్లీష్ అయినా? నా బెస్ట్ అంటే ఒకటి జనగణమన ఒకటి చూసినా, అది చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి మన RR కూడా ఒకటి, అంటే విజువల్ ఎఫెక్ట్స్ కూడా కానీ టెక్నికల్గా చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఇంతకుముందు వచ్చిన మన రీసెంట్గా వచ్చిన అడవిశేష్ హీరోగా వచ్చినటువంటి మేజర్ సినిమా చాలా చాలా బాగా నచ్చింది. ఈ 3 సినిమాలు చాలా బాగా నచ్చింది. ఓకే, ఈ మధ్య వచ్చిన ఫేమస్ ఒక 2 సాంగ్స్. సాంగ్స్ అనా? సాంగ్స్ అంటే కమ్మ కమ్మ కళావతి వచ్చిన, దానికంటే కూడా చూపే బంగారం. చూపే బంగారం అది. ఓకే, అంటే ప్రదీప్కి సాంగ్స్ మీద అంత ఐడియా ఉంటుంది.
ఆ తర్వాత ఈరోజు ఇమ్మీడియట్గా నీ షెడ్యూల్ ఏంది, అంటే నీ షెడ్యూల్ ఎట్లా ఉంటుంది? అంటే యాజ్ అ యూట్యూబర్ అంటే ఉద్యోగం చేసేవాడిని ఏం అడగలేవు. వాడు మార్నింగ్ ఉద్యోగానికి వెళ్తాడు, నైట్ వచ్చి పడుకుంటాడు, 8 అవర్స్ ఆఫీస్లో ఉంటాడు. కానీ అది కాకుండా నువ్వు కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మాట చెప్పు, మనం అందరికి బాగా చెప్పేద్దాం. అన్న ఈరోజు షెడ్యూల్ అంటే మామూలుగా మిమ్మల్ని కలిసి కలుద్దామని వచ్చినా, మిమ్మల్ని అయితే కలిసేసిన ఆ తర్వాత నెక్స్ట్ ఏదైనా ఒకటి మామూలుగా ఏదైనా ఒకటి వీడియో చేయాలనుకుంటున్నా, ఆ వీడియో చేసి ఆ తర్వాత ఎడిటింగ్ చేసి ఆ తర్వాత రేపు అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. సో ప్రదీప్ కూడా నాదొక చిన్న ఇంటర్వ్యూ చేశాడు, అంటే ఒక క్యాజువల్ కాన్వర్జేషన్ అబౌట్ నా పుస్తకాలు కానీ, నేను వాయించే వయలిన్ కానీ సంగీతం కానీ, లేకపోతే నాకున్న రకరకాల ఆసక్తుల మీద చేశాడు. నేను దాన్ని ఒక ఓపెన్ మైండ్తో చెప్పాను, అది ఎట్లా ఎడిటింగ్ చేస్తాడు, ఎట్లా ప్రజెంట్ చేస్తాడు అనేది యాజ్ ఎ క్రియేటర్గా అతని ఛాయిస్, ఈ ఇంటర్వ్యూ ఎట్లా ప్రజెంట్ చేస్తా అనేది యాజ్ ఎ క్రియేటర్గా నా ఛాయిస్. అయితే నేను ఏ ఎడిటింగ్ చేయను, ఏది ఉందో అది పెట్టడమే నా పని. సో ప్రదీప్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ పర్సన్. ప్రదీప్ తమ్మడి జిందగీ ఒకసారి చూడండి, వీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అడగను, అది ఎనీబడీస్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఒకసారి బాయ్ చెప్పేసి అందరికీ బాయ్. ఇతను తన ఛానల్ ఓపెనింగ్ ఎట్లా చెప్తున్నాడు అట్లా చెప్పు, ఒకసారి రిజిస్టర్ అవుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ తమ్మడి జిందగీ. సో అది తన ఓపెనింగ్, అంటే సిగ్నేచర్ స్టైల్ అంటారు స్టైల్, మీలో ఉన్న ఆనందానికి, మీలో ఈ ఏదైనా చూస్తున్నప్పుడు ఆ చూసే క్షమతకి నేను ఎక్కడి నుంచో శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ప్రదీప్ తరపున కూడా ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.